अमीनपूर् मुनपल अद्यक्ष शशिधर रेड्डि आध्र्यन मूड वैकल तो भारी बैक र्यी रेवंतर मुख्यमंत्री का प्रमाण स्वीकार बैलदेर पटाणचेर निजकवर्ग पैध अमीनपूर् मुनपल कांग्रेस पार्टी अद्यक्ष शशिधर रेड्डि आध्र्यन कांग्रेस नायक सहकार तो भारी बैक र्यी निर्वहिस्टू एलबी स्टेडियम मुख्यमंत्री का प्रमाण स्वीकार यनमल रेवंतर सभा को बैलदेर पटाणचेर निजकवर्ग कांग्रेस पार्टी इंचारज कांग्रेस पार्टी एमएलए अभ्यर्थि पीप मेरे को भारी बैक र्यी निर्वहित यनमल रेवंतर कांग्रेस पार्टी नीं मुख्यमंत्री प्रमाण स्वीकार श्रीक चुटा की बैलदेरा कोई ओटल तो काटा श्रीनिवास गौड् एमएलएगा ओडिपोव जरिए मानी एमी लोटपा जो तेसकोनी सरीदा पद संवस कांग्रेस पार्टी अधिकार तेलंगाणा प्रजल अवकाशम जरिए कांग्रेस पार्टी नीं पवर्फुल मैन मुख्यमंत्री प्रमाण स्वीकार चुनाव चाला संतोषक आर ग्यारंटी पधका अमल वीट पटाणचेर निजकवर्ग में उ प्रजक अदाटा काटा श्रीनिवास गौड़ी कार्यक्रम में अमीनपूर् मुनपल अद्यक्ष शशिधर रेड्डि कौनसर् मुन्ना बंधम कोम्मु सत्तना महेश कांग्रेस नायक तदितर पागो కేసీఆర్ మన కేసీఆర్ పట్టిన దరిద్రం తెలంగాణకి ఈ రోజు విరుగుడైపోయింది రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావడము ఈ రోజు ప్రజల దాకా నిరుపేదల దాకా ఈ రోజు ఆరు పథకాలు ఏవైతే తీసుకొస్తున్నామో కాంగ్రెస్ పార్టీ అది ఖచ్చితంగా మన పడంచేరు నియోజకవర్గంలో పూర్తి బాధ్యతగా ఈ రోజు కార్యసిద్ధన ఆధ్వర్యంలో మేము ఈ రోజు ప్రజల దాకా తీసుకెళ్ళడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఈ రోజు ప్రమాణ స్వీకారానికి ఈ రోజు బాధ్యతన మున్సిపాలిటీ అమీన్పూర్ మున్సిపల్ నుంచి కూడా సిద్ధన ఆధ్వర్యంలో ఇక్కడ నుంచి బయలుదేరడం జరుగుతుంది మరి ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు నైతికంగా ప్రజలందరూ కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు పటం కట్టడం రేవంత్ అన్న సీఎం కావడము అందరం కూడా ఈ రోజు సంతోషంలో ఉన్నామని చెప్పేసి మీకు అమీన్పూర్ మున్సిపల్ దగ్గర ద్వారా మీకు తెలియజేస్తున్నాను మున్సిపాలిటీ తరపున మా సీనన్న ఆదేశం మేరకు కాట సీనన్న ఆదేశం మేరకు మున్సిపాలిటీ తరపున మాకు ఎంతో సంతోషంగా ఉంది ఒకటి స్వల్ప మెజార్టీతోనే మాకు బాధాకరం విషయం స్వల్ప మెజార్టీతోనే పోయినాం కానీ ప్రభుత్వం వచ్చింది రేవంత్ అన్న ఉన్నాడు రేవంత్ అన్న సీఎం అవుడు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఆరు గ్యారెంటీ కంపల్సరీ ప్రజలలో తీసుకుపోతాము ఆరు గ్యారెంటీ అవినీతి ప్రభుత్వం పోయింది మంచి ప్రభుత్వం వచ్చింది పటాంచెల్రో అవినీతి ఎవరెవరు చేసిరో కంపల్సరీ బయట పెడతాము బయట పెట్టి మా సీనన్న అందర్నీ ఏమేం చేయాలో ఏడ గవర్నమెంట్ భూములు ఏమేం సాధించుకోరో అది కంపల్సరీ రికవర్ చేసుకొని అవినీతి ప్రభుత్వం పోయినందుకు మేము సంతోషపడుతున్నాము అందరం కలిసి ఎల్బీ స్టేడియం పోయి మా రేవంత్ అన్న ప్రమాణ స్వీకారానికి పెద్దెత్తున తరలిపోతున్నామని మాకు చాలా సంతోషం ఉంది ఇంద్రమ్మ రాజ్యం వచ్చింది సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు ఇప్పుడు సంతోషపడుతున్న జనాలందరూ తెలంగాణ రుణం తీర్చుకున్నట్టయింది తెలంగాణ ప్రజలని మేము ఒకటి అనుకుంటున్నాము అందరికీ తెలంగాణ ప్రజలకు ప్లస్ అమీన్పూర్ మున్సిపాలిటీ వాళ్ళకు అందరికీ సంతోషకరమైన విషయము ఇది ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చిరు కానీ మాదే చిన్నగా పోయింది అది ఎక్కడ ఉందో లోపము మా సీనన్న చూసి మళ్ళా రాబోయే రోజుల్లో జనాల మధ్య నుండి అన్ని సంక్షేమ ఆరు గ్యారెంటీ పథకాలు కంపల్సరీ అమలు చేస్తామని మేము అనుకుంటాం జై కాంగ్రెస్ జై జై రేవంత్ అన్నా